నేను నాని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం వరుసగా రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిగా గెలిచారు క్రింద సార్ రెండు వేల పద్నాలుగులో బీజేపీ తెలుగుదేశం కూటమి దానికి జనసేన మద్దతు వాటి నేపథ్యంలో జరిగినటువంటి విజయం అనుకుంటే మొన్నటిసారి అలాంటిది ఏమీ లేకపోయినా గెలవడం ఆయనకున్నటువంటి స్పెషాలిటీ అది కూడా ఓ పక్కన మరొక వైపున పీవీపీ లాంటి ప్రముఖ పారిశ్రామికవేత్త మీదన గెలవటం అన్నటువంటిది అంటే ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ ఇటు కేసినేన్ నాని కూడా ఫైనాన్షియల్ వెల్ సెటిల్డే కానీ తర్వాత తను ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో కేసినేని ట్రావెల్స్ వ్యవహారాలకు సంబంధించిన వివాదం రాగానే ట్రావెల్స్నే మానేసినటువంటి తెంపరితనం చూపించారు అది ఒక రకంగా అంటే బెజవాడ లాంటి పౌరుషానికి ప్రధానమైనటువంటి చిహ్నం అయ్యారు అంటే బెజవాడంటేనే పౌరుషాలకి చిహ్నం అన్నటువంటిది గట్టిగా అందరూ గర్వంగా చెప్పుకునేటువంటిది అలాంటి పౌరుషాన్ని చూపించారు ఏది తన మీద ఆరోపణలు రాగానే ఏది ట్రావెల్స్కి సంబంధించి అప్పట్లో ఈ బాలసుబ్రహ్మణ్యం గారి మీద దాడికి సంబంధించినటువంటి అంశం రైజ్ అయినప్పుడు తన ట్రావెల్స్ కోసం ఇది అంతా చేస్తున్నారు అనగానే ట్రావెల్స్ వ్యాపారాన్ని ఆపేశారు సరే దాని తర్వాత కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి జీతాలు ఇవ్వలేదు లేకపోతే అకస్మాత్తుగా ఉద్యోగులందరినీ వీధులు పాడు చేశారు ఇట్లాంటివన్నీ కూడా అప్పులు అయ్యా కొట్టారు అన్నా కూడా ఆయన అదేం లేదని తేల్చి చెప్పారు అలాంటివన్నీ కావాలని చేస్తున్న ప్రచారం అని తేల్చి చెప్పారు ఉద్యోగులకు తెలిసి ఉండాలి అదేంటని బట్ నేను నాని వచ్చేటప్పటికీ మిగతా అంటే బెజవాడకు ఒక విధంగా గర్వంగా ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఎంపీలలో జనం దగ్గర డబ్బులు దోచుకున్నటువంటి వాళ్ళు అయితే లేరు గత కొన్నేళ్లల్లో చూసుకున్నప్పుడు కొన్ని ఉపేంద్ర గారు కానీ ఆయన జనం దగ్గర ఎప్పుడు రూపాయి తీసుకునేవాడు కాదు ఖర్చు పెట్టేటువంటి మనిషి సర్వీస్ ఊరికి చేసి పెట్టినటువంటి ఆయన గద్దె రామ్మోహన్ గారు అంతే అభివృద్ధి నగరాభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేశారే కానీ జనం దగ్గర ఏదో సంపాదించాలని చేసుకున్నటువంటిది కాదు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు అవి సపరేట్గా ఉండేది తర్వాత లగడపాటి రాజగోపాల్ ఆయన అంతే జనం దగ్గర ఏం తినదే లేదు కాస్త తన దగ్గర ఉన్నటువంటి ల్యాంకు అప్పట్లో అయితే ఈ డబ్బులు ఎగ్గొట్టేటువంటి కాన్సెప్ట్ ఇట్లాంటిది కూడా ఏం లేదు బ్యాంకులకో లేకపోతే సంస్థకు కూడా తన పవర్ ప్లాంట్ దాని ద్వారా ఆ టైంలో ఉన్నటువంటి డబ్బులతో బోర్లు వేయించడం లాంటివి చేసుకొచ్చారు ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేశారు అనుకోవాలి నాయని అంటే అది వారసత్వం అనడానికి లేదు కానీ ఒక ఎంపీగా చిత్తశుద్ధితో పని చేసుకున్నారు తన పని తని చేసుకుని ఇవాళ అకస్మాత్తుగా చంద్రబాబు గారిని కలిసి తాను పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేయబోనని తన కుమార్తె కూడా పోటీ చేయదు ఎందుకంటే తను పోటీ చేయట్లేదంటే వారసత్వంగా కుమార్తెకు వస్తుంది అన్నటువంటి ప్రచారం ఉండదు వాస్తవంగా మొన్న ఆవిడ కార్పొరేటర్గా గెలిచింది యాక్చువల్గా మేయర్ అవ్వాలన్నట్టు దాన్ని మేయర్ అభ్యర్థిగా ఒప్పించుకున్నారు అప్పట్లో అప్పట్లో జరిగిన గొడవ వల్ల ఇక ఎప్పుడు ఇదేనా అన్నటువంటిది బుద్దా వెంకన్న నాగుల మీర వీళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేసినటువంటి సందర్భంలో ఆయన ఆయన కుమార్తె ఎట్లాగైనా అన్నటువంటి సందర్భంలో చంద్రబాబు గారు అయితే వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి ఫైనల్గా కేసినే నానికి ఇచ్చారు వాస్తవం కెసి నాని పార్టీ పరంగా మాత్రం తను ఒంటెత్తుపోకడే ప్రాబ్లం అయింది ఎందుకంటే మిగతా వాళ్ళని కలుపుకెళ్ళకపోవడం గద్దేని వీళ్ళని కలుపుకెళ్ళారు కానీ బోండా ఉమాని మొదట్లో కలుపుకెళ్ళారు తర్వాత కాలంలో అంత ఇది లేదు నాగుల మీద బుద్ధ వెంకన వీళ్ళందరితో ఆశించినంతగా పొసకలేదు ఆ ఘర్షణల వాతావరణం అప్పుడు మొన్నటి మున్సిపల్ ఎన్నికలప్పుడు కనిపించింది ఈ ఇప్పుడు దాని మీద ఉన్నటువంటి కోపమా లేకపోతే కనుక వై వైరాగ్యము నైరాశ్యము రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి కాబట్టి అన్నటువంటి కోణం లేదా విజయవాడ సీటు జనసేన అడుగుతుంది అన్నటువంటిది గట్టి ఫీలింగ్ కూడా ఉంది కాబట్టి ఆ కోణంలోన ఏదనేది తెలియదు కానీ ఓవరాల్గా అయితే కేసీ నాని పోటీ చేయబోనని చెప్పడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది ఏమన్నా మరి మళ్ళీ మొన్న గ బుచ్చే చౌదరి గారికి మళ్ళీ ఏమన్నా కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు అయితే ఆయన పార్టీలోనే ఉంటాను పార్టీ కోసం పనిచేస్తానని స్టేట్మెంట్ ఇచ్చారన్నటువంటిది తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం ఏం జరుగుద్దో చూడాలి